వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ తెలుగు మీడియం. డియర్ స్టూడెంట్స్, మనము డిమాండ్ లెసన్ డిస్కషన్ చేస్తున్నాం. ఈ డిమాండ్ లెసన్ లో ఆల్రెడీ ధర డిమాండ్ కు సంబంధించినటువంటి దాన్ని ధర డిమాండ్ కు సంబంధించినటువంటి దాన్ని డిస్కస్ చేస్తున్నాం. సరే, ఒకసారి మళ్ళీ ఆ వర్డ్స్ చూసుకుంటూ ఈ వీడియోలో మనం వైయక్తిక డిమాండ్ పట్టిక అనేది ఇవాళ డిస్కస్ చేసాం. వీడియో ఈ వీడియోలో మాత్రం మార్కెట్ డిమాండ్ పట్టిక అనేదాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలా మనం మార్కెట్ డిమాండ్ పట్టికను విశ్లేషణ చేయవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూడవచ్చు. మనం ఒకసారి దాన్ని చూపిస్తాం మీకు. దీంట్లో ధర డిమాండ్ విశ్లేషణ, ఈ ధర డిమాండ్ విశ్లేషణలో ఒకసారి మీకు ఫంక్షన్ చూపిస్తాను. డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ P1, P2, Y, T. ఓకే, సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ నాలుగింటిని ఏమన్నాము? కారకాలు అన్నాం. జాగ్రత్తగా వినాలి, ఈ నాలుగింటిని కారకాలు అన్నాం. ఒకటి, దీన్ని ఏమన్నాము? డిమాండ్ అన్నాం. డిమాండ్ అంటే ఏమిటి? కొనడం. ఇంతకుముందు చెప్పాను వీడియో, డిమాండ్ అంటే కొనడం అంతే. డిమాండ్ అంటే కొనడం. కొంటున్నాడు, ఏ వస్తువుని కొంటున్నాడు? ఎక్స్ వస్తువుని కొంటున్నాడు. జాగ్రత్తగా, ఎక్స్ వస్తువుని కొంటున్నాడు, దాన్ని డిమాండ్ అన్నా. మరి డిమాండ్ లో పెరుగుదల, ఒకసారి ఎక్కువ కొంటాడు, మరొకసారి తక్కువ కొంటాడు. అంటే డిమాండ్ లో వచ్చేటటువంటి యొక్క మార్పులు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి యొక్క కారకాల మీద ఆధారపడి డిమాండ్ లో పెరుగుదల, డిమాండ్ లో తగ్గుదల, అంటే కొనడంలో ఎక్కువ తక్కువ అనేది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇదంతా నేను పాత వీడియోలో చెప్పాను. సరే, ఒకసారి ఇది చెప్పుకుంటూ దానిలోకి వెళ్దామని ఇది రాశాను నేను. అయితే ఇక్కడ ఇవి ఏమన్నాము? కారకాలు అన్నాము. ఈ కారకాలలో మొదటిది చూడండి, పిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ డిఎక్స్. ఇందులో దీన్ని మనం ఏమని పిలిచాము అంటే ధర డిమాండ్ అన్నాం. ధర డిమాండ్ అన్నాం అంటే ఏమేమి ఉంటుంది ఇక్కడ? డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్. ధరకు డిమాండ్కు మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ కారకాలన్నింటిలో మార్పు లేదు అన్నప్పుడు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూసాం కాబట్టి ధర డిమాండ్ అన్నా. మొదటిది ధర డిమాండ్. ఓకే, ఇది డిమాండ్ లో ఉన్నటువంటి కరక. నెక్స్ట్ రెండవది ఆదాయము. దీని విశ్లేషణ అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఆదాయము డిమాండ్. ఆదాయము డిమాండ్ కాబట్టి ఇక్కడ రెండవది ఏమంటున్నాము? ఆదాయ డిమాండ్ డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ వై. అంటే ఆదాయానికి డిమాండ్ కు మధ్య ఏ సంబంధం ఉంది? ఆదాయ డిమాండ్ చూపిస్తుంది. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. మరొకసారి ఇక్కడ 1, 3, ఇది 2. అంటే మనం దీన్ని ఇంకా రాసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ఉండే సంబంధాన్ని ఏమంటున్నామంటే జాత్యంతర డిమాండ్ అంటాం. ఈ రెండింటి మధ్య ఉండే సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ డిఎక్స్ ఫంక్షన్ ఆఫ్ P1. ఓకే, అంటే ఈ మూడింటిని ఏమన్నాము? డిమాండ్ లో రకాలు అన్నాం. జాగ్రత్తగా వినాలి, డిమాండ్ లో రకాలు అన్నాం. డిమాండ్ ఎన్ని రకాలు ఉన్నాయి? మూడు ఉన్నాయి, ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాతీయ డిమాండ్. ఓకే, అంటే ఏ రెండింటిని చూసేటప్పుడైనా మిగిలిన కాన్స్టాంట్ గా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయని పాత వీడియో చేశాను, ఒకసారి చూడండి. దాంట్లో డీటెయిల్ గా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇవి మూడింటిని డిమాండ్ లో రకాలు అంటాం.
అయితే మనం ఇప్పుడు ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ ఫస్ట్ది ఇక్కడ రాశాను నేను చూడండి, ఈ ఫస్ట్ దాని గురించే మాట్లాడుకున్నాం. ఆ ఫస్ట్ దే ఇక్కడ రాశాను ధర డిమాండ్ విశ్లేషణ. డిమాండ్ విశ్లేషణ కాదు, డిమాండ్ లో ఒక రకం, డిమాండ్ లో మొదటిది. అంటే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ మారకుండా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి అనుకొని ఈ ధర డిమాండ్ చూస్తున్నాం. ఓకే, దీంట్లో మనకు ధర డిమాండ్ లో కొన్ని అంశాలు మనం డిస్కస్ చేశాం ఇంతకు ముందు ఒకసారి పాత వీడియోలో. ఓకే, అవన్నీ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఒకసారి చూడండి, మనము ధర డిమాండ్ విశ్లేషణ చెయ్యాలి అంటే ఇతర కారకాలు, స్థిరంగా ఉన్నప్పుడు ఇతర కారకాలు మారవు. ఇందాక అనుకున్నాం ఏమని, P1 P2 Y T మారవు అనుకొని, ఇది రెండు ఇది మూడు ఇది నాకు ఉదాహరణ చెప్తున్నా, ఒకటి కూడా మళ్ళీ ఉండవు. మనం ఐడియా కోసం, గుర్తింపు కోసం, దేని మార్చాము, ఫస్ట్ని మార్చాము, డిమాండ్ మార్చాము, ఇవి మారలేదు అనుకొని మారకుండా స్థిరంగా ఉంచి మనము ఈ ధరకు డిమాండ్కు, ధరకు అంటే PX, డిమాండ్కు అంటే TX, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూస్తున్నాం కాబట్టి దీని ధర డిమాండ్. ఓకేనా, ధర డిమాండ్లో ఏ ఏ ధర ఉన్నప్పుడు ఏ విధంగా డిమాండ్ చేస్తుంది. సపోజ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం పాత వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని అంటే, ఇక్కడ మనం ఈ రెండింటి మధ్యనే ధర డిమాండ్ గురించే మాట్లాడేది. సో ఒక దాంట్లో ధర తీసుకుందాము, చూడండి ఆ పాతది ఒకసారి మీకు రిపీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది ధర డిమాండ్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, 20 పైన ఒకటైనా, ఐదైనా, 5, 4, 3, 2, 1 అది ఇంతకు చెప్పాను ఈ వీడియో, 1, 2, 3, 4, 5 సింపుల్ నెంబర్స్. ఓకే, సో దీని ప్రకారం వేస్తే ఏమవుతుంది అని చెప్తే ఇంకొకటి మీకు చూపిస్తాను, మీకు ఇంకా అర్థం కావాలంటే దీంతో పాటే వేరేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి దీన్ని నీటిగా చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి జాగ్రత్తగా, దీన్ని ఇంకో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను నేను ఎలా. సపోజ్ ఇక్కడ మనకు ధర తీసుకుందాం ఒక దాంట్లో, ఇక్కడ ఇక్కడ ధర తీసుకుందాం అనా, ఇక్కడ డిమాండ్ తీసుకుందాం. ఎవరు కొంటున్నారు, ఏ అనేవాడు కొంటున్నాడు అనుకుందాం. జాగ్రత్తగా వినాలి, ఎంత ఉంది ధర, సపోజ్ ఒక 5 రూపాయల ధర ఉంది అనుకుందాం. అదే 5 రూపాయల ధర ఉన్నప్పుడు, వస్తువు ధర 5 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని కొన్నాడు, 1 కొన్నాడు, ఏ అనేటువంటి యొక్క కొనుగోలుదారు. ఓకేనా, నెక్స్ట్ ధర ఎంతకు తగ్గింది, 4 రూపాయలకు తగ్గింది, 2 కొన్నాడు. ఎందుకు 2 కొంటున్నాడు అంటే ధర అనేది తగ్గినప్పుడు కొనడం అనే దాన్ని పెంచుతున్నాడు, సహజం. ఓకేనా, అయితే నెక్స్ట్ ధర అనేది ఇంకా తగ్గింది చూడండి, ధర అనేది ఇంకా తగ్గినప్పుడు కొనడాన్ని ఏం చేస్తున్నాడు, ఇంకా పెంచుతున్నాడు. ఇంకా ధర తగ్గింది, ఇంకా కొనడాన్ని పెంచుతున్నాడు, ఇంకా ధర తగ్గింది, ఇంకా పెంచుతున్నాడు. దీన్ని ఏమంటున్నామంటే ధర డిమాండ్ పట్టిక అంటాం. ఓకేనా, ఇక్కడ చూపిస్తానే పక్కకు పోయింది డిమాండ్ పట్టిక, తర్వాత వస్తుంది అది మీకు. 5 రూపాయలు ఉన్నప్పుడు 1 కొంటున్నాడు, సింపుల్ అండి, 5 రూపాయలు ఉన్నప్పుడు 1 కొంటున్నాడు, 4 రూపాయలు ఉన్నప్పుడు 2, అంటే ధర తగ్గుతూ ఉంటే డిమాండ్ అనేది పెరుగుతుంది అవునా. కాబట్టి
దీన్ని డిమాండ్ పట్టిక అంటున్నాం. ఏ డిమాండ్ పట్టిక? ధర డిమాండ్ పట్టిక. ధర డిమాండ్ పట్టిక. ధర డిమాండ్ పట్టిక అంటే ఏమిటి? వేరు వేరు ధరల వద్ద వేరు వేరుగా వస్తువులను ఎలా కొంటున్నాడు, ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాడో చూపించే పట్టికనే ధర డిమాండ్ పట్టిక లేదా డిమాండ్ పట్టిక అంటాం. అంటే ధరలో ఏ విధంగా మార్పులు వస్తుంటే డిమాండ్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, ధరను ధరలో మార్పులు వస్తున్నాయి, మరి కొనడంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ధర రాశాను, ఇక్కడ రాస్తాను చూడండి డిమాండ్ అని రాస్తాను. ఇంకా మీకు అర్థం కావాలంటే డిమాండ్ పరిమాణము అని కూడా అనొచ్చు, డిమాండ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇతడు ఏ అనే వ్యక్తి అనుకుంది. సో దాని ప్రకారం రేఖాపటాన్ని కూడా గీసాను ఇంతకుముందు. అయితే మరి మార్కెట్ లో ఒక్కడే ఆ కొనుగోలుదారుడు ఉన్నాడు కదా, చాలా మంది కొనేవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒకటే పట్టిక వేశాం, ఒకటే రేఖాపటం గీసాం ఇంతకుముందుమా. అయితే ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ మంది ఉంటే, మార్కెట్ లో ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే చూడండి, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు సపోజ్, నెక్స్ట్ సి ఉన్నాడు, నెక్స్ట్ డి ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. మన ఇష్టం ఎంత అని తీసుకోవచ్చు, ఎంతమందినే తీసుకోవచ్చు, అది మన ఓపిక, ఎగ్జాంపుల్స్ కాబట్టి ఎంతమందినే తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇక్కడ గీస్తాం చూడండి, ఇదన్నిటికీ వర్తించాలి కాబట్టి డిమాండ్ దాని మీద రైట్. డిమాండ్ ఏ అనే వ్యక్తి డిమాండ్, బి అనే వ్యక్తి డిమాండ్, సి అనే వ్యక్తి డిమాండ్, మరియు డి అనేటువంటి ఒక వ్యక్తి డిమాండ్, డి అనే వ్యక్తి డిమాండ్. ఈ విధంగా నలుగురు మార్కెట్ లో ఉన్నారు, నలుగురు ఎలా కొంటున్నారు మార్కెట్, అర్థమైందా? కాబట్టి ఇక్కడ దీని ఏమంటాము, వ్యక్తిగత కాదు మార్కెట్ డిమాండ్ పట్టిక. చూడాలి ఏ పట్టిక ఇది, మార్కెట్ డిమాండ్ పట్టిక. మార్కెట్ డిమాండ్ పట్టిక ఏం చేస్తుంది? వివిధ వినియోగదారులు వివిధ ధరల వద్ద ఏ విధంగా డిమాండ్ పరిమాణంలో మార్పు తెస్తున్నారు, డిమాండ్ పరిమాణంలో మార్పులు వస్తున్నాయి అని చెప్పేటటువంటి దాన్ని ఏమంటున్నామంటే మార్కెట్ డిమాండ్ పట్టిక అంటాం. ఇంతకు ముందేమో వైయక్తిక డిమాండ్ పట్టిక అన్నాం. వైయక్తిక అంటే ఒక్కడే ఉంటాడు. మరి మార్కెట్ లో ఒక్కడు ఉండడు కదా, మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపించాం. మరి ఎక్కువ మంది ఉంటే సార్, మరి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మార్కెట్ డిమాండ్ పట్టిక. ఓకే, అయితే ఈ మార్కెట్ డిమాండ్ పట్టిక ప్రకారం మరి ఎలా కొనుగోలు చేస్తారు? ధరలో మార్పు వస్తున్నప్పుడు డిమాండ్ లో మార్పు పరిమాణం ఎలా ఉంటుంది? మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. సపోజ్ 5 రూపాయల ధర ఉంది, 5 రూపాయల ధర ఉంది, 5 రూపాయల ధర ఉన్నప్పుడు సపోజ్ ఇతడు ఎన్ని కొన్నాడు? ఒకటి కొన్నాడండి. ఏ అనే కొనుగోలుదారుడు 5 ఒకటి కొన్నాడు. డి కొండ అనుకోండి, మన ఇష్టం ఏదో ఒకటి, 2 కొన్నాడు. సి అనేది 3 కొన్నాడు అనుకోండి. డి అనేది అనేవాడు 4 కొన్నాడు అనుకోండి. ఒకే నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? 5 రూపాయల ధర ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొనుగోలు చేస్తున్నారు, జాగ్రత్తగా వినాలి. వస్తువు ధర తగ్గింది, వస్తువు ధర 4 రూపాయలకు తగ్గింది. ఎప్పుడైతే వస్తువు ధర తగ్గిందో తాను కొనే పరిమాణాన్ని, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. 4 అయినప్పుడు ఇంతకుముందు 2 కొన్నాడు, ఇప్పుడు 8 కొనాలనుకుంటున్నాడు. 3 ఊహాత్మక డిమాండ్ పట్టిక అని కొంటాడు. ఓకే, ఇతడు 3 కొంటున్నాడు, ధర తగ్గితే 4 కొంటాడు, ఇతడు 5 కొంటాడు. ఓకేనా? దెన్ ధర 3 రూపాయలకు తగ్గింది, ధర తగ్గింది కాబట్టి కొనుగోలు పరిమాణం 3 కొంటున్నాడు, ఇతడు 4 కొనొచ్చు. మన ఇష్టం ఇదే నెంబర్ తీసుకోవాలని ఏం లేదు, ఈ ప్రాసెస్ లో ఉండే ఏ నెంబర్లైనా తీసుకోవచ్చు. ధర తగ్గుతున్నప్పుడు డిమాండ్ పరిమాణం ఏం కావాలి? పెరగాలి. 12, 13, 14 తీసుకోండి, ఇష్టం. అవును, నేను సింపుల్ గా 1, 2, 5 నెంబర్లు ఈజీ ఉంటాయని తీసుకుంటున్నాను, తీసుకున్నాను మీకు. 4 ఇతర ఏం తీసుకున్నాయి ఇంత ముందు? 4, ఇప్పుడు 5, ఇతర 5 తీసుకున్నాడు కాబట్టి 6. ఓకేనా? నెక్స్ట్ 2 రూపాయల ధర ఉన్నప్పుడు
ఇక్కడ ఎన్ని కొంటున్నాడు? నాలుగు కొన్నాడు. ఇక్కడ సపోజ్ ఐదు కొన్నాడు అనుకుందాం. ఇక్కడ ఇంతకుముందు ఐదు కొంటున్నాడు, ఆరు, ఇక్కడ ఏడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నెంబర్లు కాదు ముఖ్యం, కాన్సెప్ట్ ముఖ్యం. ఓకేనా? కాన్సెప్ట్ ముఖ్యం కాబట్టి కాన్సెప్ట్ ప్రకారం నెంబర్లు వేసుకోవాలి. తగ్గుతుంది అన్నప్పుడు తగ్గే నెంబర్లు వేసుకోవాలి, పెరుగుతుంది అన్నప్పుడు పెరిగే నెంబర్లు వేసుకోవాలి. ఇక్కడ ఏం జరగాలి? ధర అనేది తగ్గుతున్నప్పుడు ఇది పెరుగుతూ రావాలి, కాబట్టి పెరిగే నెంబర్లు వేసుకోవాలి. ఏ నెంబర్లు అనేది ఒక ధర ఒకటికి వచ్చింది, ఇక్కడ ఐదు కొంటున్నాడు, ఇక్కడ ఆరు కొంటున్నాడు, ఇక్కడ కూడా ఐదే కొనొచ్చు, ఆరేయాలని కూడా ఏం లేదు, అది ఇష్టం. తేడా కోసం వేశాను నేను. ఇతడు ఏడు కొంటున్నాడు, ఇక్కడ ఎనిమిది కొంటున్నాడు అనుకో. ఓకేనా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మొత్తము డిమాండ్ ఇక్కడ రాస్తాం, ఇది డిమాండ్, ఇక్కడ మొత్తము డిమాండ్ అంటాం. మొత్తం డిమాండ్ అంటే ఐదు రూపాయల ధర వద్ద ఏని కొన్నాడు, బి ఎన్ని కొన్నాడు, సి ఎన్ని కొన్నాడు, డి ఎన్ని కొన్నాడు, మొత్తాన్ని కూడాలి. నాలుగు మూడు ఏడు, మూడు పది, మొత్తం ఐదు రూపాయల ధర వద్ద మొత్తం డిమాండ్ ఎంత? పది. ఓకేనా? దెన్ నాలుగు రూపాయల ధర వద్ద రెండు మూడు ఐదు, ఐదు నాలుగు తొమ్మిది, తొమ్మిది పద్నాలుగు. అంటే ఎప్పుడైతే ధర తగ్గుతుందో, ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కొనే పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి మొత్తం డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే నాలుగు రూపాయల ధర వద్ద మొత్తం డిమాండ్ ఎంత? పద్నాలుగు, ఫోర్టీన్. దెన్ మూడు రూపాయల ధర వద్ద ఎంత మొత్తం డిమాండ్ ఎంత? ఆరు ఐదు పదకొండు, పదిహేను మూడు పద్దెనిమిది. చూడండి, ఓకేనా? దెన్ రెండు రూపాయల ధర వద్ద ఎంత? ఇదంతా మార్కెట్ డిమాండ్ కు సంబంధించినటువంటిది. ఎంత? ఏడారు పదమూడు, ఐదు పద్దెనిమిది, ఇరవై రెండు. ఓకే, సో ఈ విధంగా మనము మొత్తం డిమాండ్ రెండు రూపాయల వద్ద ఇరవై రెండు మొత్తం డిమాండ్ జరిగింది. నెక్స్ట్ ఒక రూపాయి ధర వద్ద ఎనిమిది రెండు పది, పదిహేను, ఇరవై ఒకటి, ఇరవై ఆరు. సో మనము మొత్తం డిమాండ్ ఈ విధంగా చూపించాం. అయితే ఇప్పుడు ఇది మొత్తం డిమాండ్ పట్టిక లేదా మార్కెట్ డిమాండ్ పట్టిక అంటాం. అయితే ఈ మార్కెట్ డిమాండ్ పట్టిక ప్రకారం మనం రేఖాపటాలను కూడా గీయవచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తానం మనకి అవసరం లేవు కాబట్టి తీసేద్దాం. మనం ఓన్లీ ఫస్ట్ దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ధర డిమాండ్ ఇక్కడ చూపించాను కాబట్టి ఇది ఇక్కడ ప్రస్తుతానికి అవసరం లేదు మనకు. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఈ ఏదైతే మనం పట్టిక గీసుకున్నామో ఈ పట్టిక ప్రకారం మనం రేఖాపటాలను గీయాలి. ఇక్కడ రేఖాపటాలను గీయాలంటే ఎన్ని రేఖాపటాలు వస్తాయి ఒకసారి చూడండి? ఒకటి, రెండు, మూడు, నాలుగు, మళ్ళీ మొత్తం కలిపితే ఒకటి, ఐదు. ఐదు రేఖాపటాలు వస్తాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఐదు రేఖాపటాలు అన్నప్పుడు వేరువేరుగా గీయవచ్చు, లేదు ఒకటే గీయవచ్చు. ఒకటే అంటే చూడండి, ధర మొత్తం డిమాండ్. అంటే ఒకటి, రెండు, మూడు, నాలుగు, నాలుగు ఇండివిజువల్ గా గీయవచ్చు, మార్కెట్ మొత్తంలో ఒకటి ఒక డిమాండ్ పట్టిగా గీయవచ్చు. అంటే దేనికి దాని గీయవచ్చు, కానీ ధరలు మాత్రం అన్నిటికీ ఒకటే. అర్థమైందా? ధరలు మాత్రం అన్నిటికీ ఒకటే. ఒకటి ఈ మోడల్ వేచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందు నేను పట్టిక తయారు చేస్తాను. పట్టిక తయారు చేస్తే మనకు రేఖాపటాలు వచ్చేస్తాయి. మీకు ఆ మోడల్లో మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇది ఏ అమ్మ, ఏ అనేవాడు ఎంత కొంటున్నాడు? ఐదు రూపాయల ధర ఉన్నప్పుడు ధర డిమాండ్ పరిమాణం కొనడం. ఎన్ని కొంటున్నాడు? ఐదు రూపాయలు ఉంది, నాలుగు, మూడు, రెండు, ఒకటి. ఐదు ఉన్నప్పుడు ఎన్ని కొంటున్నాడు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇది ఏ డిమాండ్ పట్టిక? దీని ప్రకారం ఒక రేఖాపటానికి గీయవచ్చు. చూడండి, ఈ రెండింటికి ఒక పట్టిక గీసాను నేను. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటికి ఒక పట్టిక గీయాలి, మళ్ళీ ఈ రెండింటికి ఒక పట్టిక గీయాలి, ఈ రెండింటికి ఒక పట్టిక గీయాలి. ఇది ఏ డిమాండ్ పట్టిక? నెక్స్ట్ బి సేమ్, ఇది కూడా అలాగే. ఇక్కడ ధర తీసుకుంటాము, ఇక్కడ డిమాండ్ తీసుకుంటాము. ధర సేమ్ అన్నిటికీ ఒకటే, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. ఓకే, ఐదు రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని కొన్నాడు? రెండు. నెక్స్ట్ నాలుగు ఉన్నప్పుడు మూడు, మూడు ఉన్నప్పుడు మూడు, ఒక రెండు, మూడు తగ్గింది, పెరుగుతుంది. నాలుగు, ఐదు,
ఏ డిమాండ్ పట్టిక ఏ డిమాండ్ పట్టిక బి డిమాండ్ పట్టిక నెక్స్ట్ సి డిమాండ్ పట్టిక సేమ్ ఇది కూడా అలాగే వస్తుంది ఎటువైనా ఆ ప్రాసెస్ ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గాలి ఓకేనా ఇక్కడ ధర తీసుకుంటాం ఇక్కడ ఎక్కువ తీసుకుందాం కొంచెం డిమాండ్ పట్టట్లేదు డిమాండ్ సో ధర సి ఏబిసి అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఓకే సేమ్ నెంబర్ ధర మాత్రం అన్నిటికీ సమానంగా వస్తుంది ఒకటే వస్తుంది నెక్స్ట్ బి బి డిమాండ్ పట్టిక ధర తీసుకుందాం ఇక్కడ డిమాండ్ తీసుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి డి కదా డి ఎంత కొంటున్నాడు నాలుగు కొంటున్నాడు ఫస్ట్ తర్వాత ఐదు తర్వాత ఆరు ఏడు ఓకే ఇది డి డిమాండ్ పట్టిక ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేఖాపటానికి ఇవ్వచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేఖాపటము ఒకటి రెండు మూడు నాలుగు అయినాయి ఇంకొకటి ఐదో పటం కూడా వస్తుంది మొత్తం డిమాండ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తాను నేను మొత్తం డిమాండ్కు సంబంధించిన ఒక రేఖాపటానికి ఇవ్వచ్చు ఇది పి అంటున్నాను ప్రైస్ ఇక్కడ డి అంటున్నాడు ఇంత పెద్దగా పట్టక వచ్చి నేను రాశాను ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఎంత పది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ఓకే ఇది టోటల్ డిమాండ్ ఇక్కడ రాసిన టోటల్ డిమాండ్ అంటే ఏ బిసి డి టోటల్ డిమాండ్ మొత్తం ఐదు డిమాండ్ పట్టికలు వచ్చాయి అంటే మొత్తం కలిపి ఒకటే గీశాను నేను మనం వేరువేరుగా గీసుకుంటే ఐదు డిమాండ్ పట్టికలు వచ్చాయి సో ఐదు డిమాండ్ పట్టికల్లో వేరు వేరు డిమాండ్ చేస్తున్నాడు లేదు ఇది ఇతడు ఒకటి కొన్నాడు ఇతడు కూడా ఒకటే కొనొచ్చు లేదా రెండు కొనొచ్చు అవునా వేరువేరుగా కొనొచ్చు మనం వేరువేరుగా గీయొచ్చు డిమాండ్ రేఖలు అన్నిటికీ వచ్చే వాలు ఒకటే అన్నిటికీ వచ్చే వాలు ఒకటే ధర డిమాండ్ అన్ని వాళ్ళు ఇలాగే ఉంటాయి అలా మనము సపోజ్ అరే నేను మొదటి వీడియోలో చూపించాను ఎలా డిమాండ్ రేఖాపటాన్ని గీయాలో చూపించాను నేను సేమ్ అన్ని అలాగే పెద్దగా వచ్చింది డి ఇది ఏ డిమాండ్ పట్టిక ఇది బి డిమాండ్ పట్టిక నెక్స్ట్ ఇది సి డిమాండ్ పట్టిక ఓకే వై జీరో ఎక్స్ ఇక్కడ ధర ఇక్కడ డిమాండ్ ఇక్కడ ధర ఇక్కడ డిమాండ్ ఓకే అన్ని ఒకే విధమైనటువంటి ఒక వాల్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను ఏబిసి అయిపోయింది డి చూపిస్తాను చూడండి సేమ్ అన్ని పెరిగితే తగ్గుతాయి తగ్గితే పెరుగుతాయి ధరడు ఇంతకుముందు మీకు చూపించాను కాబట్టి ఎలా గీయాలో మీకు ఫాస్ట్ గీసేస్తున్నా డిమాండ్ ఎవరిది డి లేదు వరుసగా కూడా వేసుకోవచ్చు అలా వరుసగా కూడా వేసుకుంటూ పోవచ్చు మనం కాకపోతే అక్కడ మనం ప్లేస్ లేక అక్కడ కింద వేసుకున్నాము లాస్ట్ డి డిమాండ్ పట్టిక మొత్తం డిమాండ్ పట్టిక మొత్తం డిమాండ్ పట్టిక కూడా అలాగే వస్తుంది ఓకే సో ఇక్కడ ప్రైస్ డిమాండ్ ఓకేనా సో ఈ విధంగా ఒక మార్కెట్లో అనేక మంది కొనే వాళ్ళు ఉన్నప్పుడు ఎలా కొంటున్నారు వారి యొక్క రేఖా చిత్రాన్ని ఎలా మనం గుర్తించవచ్చు రూపొందించవచ్చు ఆ రేఖా చిత్రాన్ని ఎలా చూపించవచ్చు అనే అంశాన్ని చెప్పడం కోసం మనం ఇక్కడ పట్టిక ఈ పట్టిక బేస్ చేసుకొని మనం ఈ యొక్క మార్కెట్ డిమాండ్ పట్టికను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఓకే సో ఈ విధంగా మనము
ఇక్కడ చూడండి మార్కెట్ డిమాండ్ పట్టిక లేదు ఇదంతా ఎందుకు సార్ అంటే మనము ఈ రెండింటితో ఒకటే చేయొచ్చు ఇక్కడ గీసాను చూడండి మొత్తం మొత్తం డిమాండ్ పట్టిక ఒకటి గీసినా సరిపోద్ది అన్ని గీయాల్సిన అవసరం లేదు కాబట్టి అన్నం వండుతున్నావు ఉడికిందా లేదా అన్ని చూడాల్సిన అవసరం లేదు ఒకటి చూస్తే శాంపిల్ గా మిగిలిన అలాగే ఉంటాయి ఎందుకంటే ప్రాసెస్ అలాగే ఉంది కాబట్టి సేమ్ ఒక రేఖాపటం గీసిస్తే మనకు సరిపోతుంది కాబట్టి ఇట్లా ఒకదాన్ని ధరకు మొత్తం డిమాండ్ అట్లా గీయొచ్చు లేదు ఇండివిజువల్ గా మనం తయారు చేయవచ్చు ఇది మార్కెట్ డిమాండ్ పట్టిక కాబట్టి మాక్సిమం ఇలాగైతేనే కరెక్ట్ మార్కెట్ డిమాండ్ మార్కెట్ లో 5 రూపాయలు ఉన్నప్పుడు మొత్తం ఎంత కొన్నాడు ఫస్ట్ 10 కొన్నాడు తర్వాత ఎంత 14 తర్వాత ఎంత 18 అట్లా మనము ఈ మార్కెట్ డిమాండ్ పట్టికను మనం విశ్లేషణ చేయవచ్చు సో స్టూడెంట్స్ ఇది మార్కెట్ డిమాండ్ పట్టిక మనం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక విధానం ఓకే సో ఈ విధంగా డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను చాలా ఓపికగా ప్రతి అంశాన్ని మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఎగ్జామినేషన్స్ కూడా తొందరలో జరుగుతాయి కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది చాలా సో ఇదన్నీ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది కాంపిటీషన్ వాళ్ళకి కూడా ఈ బేసిక్ వింటే పర్ఫెక్ట్ గా మీకు ఆ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా వస్తుంది ఓకే ఇది మార్కెట్ డిమాండ్ పట్టిక సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.